నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి పర్యటనలో భాగంగా రాష్ట్ర పండగ శ్రీ శ్రీ కోలేరమ్మ జాతరను ప్రకటించి చాలా శుభ పరిణామమే. ఎందుకంటే గతంలో వెంకటగిరి వాసులు దాన్ని కోరుకున్నారు, అది అయ్యింది. దాని వరకు అయితే ఇబ్బంది లేదు. రాష్ట్ర పండగ అయిన తర్వాత రాష్ట్ర పండగకి ఎన్ని నిధులు తెచ్చారని నేను అడిగాను పీస్ మీటింగ్లో కూడా. కనీసం సమాధానం లేదు, దాని మీద చర్చ కూడా లేదు. దాటవేత చేశారు ఆ సమస్యని. నేను అడుగుతున్నాను ఇప్పుడు, మీరు తెచ్చిన జాతరకి 2 కోట్ల నిధులు వచ్చాయా, 3 కోట్ల నిధులు వచ్చాయా? అసలు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? గత కరోనా కాలం నుంచి వైసీపీ వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరాలు అవుతుంటే కనీసం ఒక లెక్క అనేది కూడా లేకుండా దేవాదాయ శాఖ ఈవో అయితే మరీ దారుణంగా అతనికి మరి జాతరని ఎలా చేయాలనేది పూర్వం నుంచి వెంకటగిరి జాతర జరుగుతూ ఉంది. మనకు తీసుకుంటే 1917లోకి మనకి బాగా ఇలుగులోకి వచ్చిన జాతర, అంటే ఇది 106వ జాతర అనమాట. కానీ 106 సంవత్సరాలుగా జాతర జరుగుతూ ఉంది, సాంప్రదాయాలు తొంగలో దొక్కేశారు. గతంలో ప్రజాపాలకులు కన్నా కానీ ప్రజాప్రతినిధులు లేని వెంకటగిరిలో పోయినసారి ప్రజాప్రతినిధి అతని ఇష్టానుసారంగా చేశాడు. ఈసారి ప్రజాప్రతినిధి కనీసం వాళ్ళ బాబ వాళ్ళ పెదనాన్న అక్కడ చనిపోయినా కానీ జాతర దగ్గరకు వచ్చి అడావడి చేయడం, జాతర కార్యక్రమాల్లో పాల్గొనడం అది పెద్దలు వాళ్ళకి విజ్ఞప్తి వదిలేస్తున్నాం. ఇంకోటి వెంకటగిరి జాతరలో లోపాలు, మనకి ప్రతి సంవత్సరం ఘటోత్సవంకి రోజు పాట కచేరి పెడతారు, కానీ ఈరోజు మొన్న మన జరిగినటువంటి పాట కచేరి ఏదైతే ఉందో అది పాత బస్ స్టాప్ పెట్టడం చాలా రాంగు. ఎందుకంటే అమ్మవారి ఎదురుగా ప్రతి సంవత్సరం అక్కడ గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆ పాట కచేరిని తీసుకురావటం, ఆయన సొంత నిధులతో పాట కచేరిని పెట్టించి ఎక్కడా కూడా వైసీ బొమ్మలు కానీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ ఎక్కడా కూడా ఏర్పాటు చేయకుండా ఆయన పాట కచేరి పెట్టేవాడు. కానీ ఈసారి సమన్వయకర్త ఆయనకి ఏం పదవి ఉంది, కానీ సమన్వయకర్త వాళ్ళ పార్టీ సమన్వయకర్త ఆయన ఏం చేశాడు, ఎంతసేపు ఆయన బొమ్మ, జగన్ గారి బొమ్మ, అదేదో లైటింగ్ కూడా జగన్కి సంబంధించినటువంటి లైట్స్, అదే ఉన్న పాటలు కూడా రావాలి జగన్, ఈ పాటలు పెట్టడం మొదట్లో చాలామంది చాలా గందరగోళాలు సృష్టించారు. అదేవిధంగా గొడవలు జరగడం, పోలీసులు అత్యుత్సవం ప్రదర్శించి పిల్లకాయల మీద లాఠీ ఛార్జ్ చేయడం, పిల్లల మీద మద్యం విచ్చలవిడిగా అమ్మటం, పద్దాగా కూడా మద్యం షాపులు పార్టీ ఏర్పాటు చేసి చాలా పకడ్బందీగా ఆ రోప్ పార్టీ పిల్లలు రాకుండా తొక్కులు లేకుండా చేశాడు. కానీ ఈసారి ఎక్కడా కూడా పోలీసులు రోప్ పార్టీని గట్టుని దగ్గర పెట్టకుండా వాళ్ళు గాలి వదిలేశారు. లాండ్ ఆర్డర్ అనేది గాలి వదిలేసి లాస్ట్ మూమెంట్లో ఈ పిల్లకాయల మీద యువత మీద దాడి చేయటం, వాళ్ళని కొట్టడం చాలా దారుణమైన విషయం. చూడండి, ఇతను ఈ చెయ్యి ఇరిగిపోయింది. ఇతను మన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, పోలీస్ లాఠీ ఛార్జీల్లో చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. అదేవిధంగా ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, చాలామందికి దెబ్బలు తగిలాయి. అదేవిధంగా దొంగలు కూడా విపరీతంగా జాతరలో దొంగలు వచ్చి వాళ్ళు నియంత్రించలేక చాలామంది బంగారు వస్తువులు కూడా పోవడం జరిగింది. అదేవిధంగా మన జాతరలో జీనికుల వారి వీధిలో నుంచి జాతర బయలుదేరేటప్పుడు అమ్మవారికి చాలా ప్రాధాన్యత ఇచ్చి లైటింగ్ ఏర్పాటు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. కానీ ఈ జాతరలో లైటింగ్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లైటింగ్ వ్యవస్థ వరకే 16 లక్షల రూపాయలు నెల్లూరు వాళ్ళకి ఇచ్చారు ఈ లైటింగ్కి. ఈ 16 లక్షల రూపాయల లైటింగ్లో మంచి జనరేటర్ పెట్టి అమ్మవారి దర్శనం, బ్రహ్మాండంగా జరగాల్సిన దర్శనాన్ని లైట్ లేకుండా జీనికుల వాదిల్లో తేవటం ఇంకొకటి. కుమ్మరివారింటి కాడి నుంచి, అమ్మగారింటి కాడి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత, అత్తగారింటి కాడి నుంచి పోలేరమ్మ రాయి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడైతే ఆమె దర్శనార్థం పెట్టేటప్పుడు ఆమెకి అత్తగారి ఇల్లు కాడి నుంచి వచ్చేటప్పుడే మంగళసూత్రం వేయాలి. రాజాగారు ఇచ్చినటువంటి ఈ వస్తువులు అమ్మవారికి అలంకరించాలి. కానీ ఎక్కడా కూడా గత అంటే 2 గంటల వరకు రాజాగారు వచ్చి కాసుల హారం బహుమతిచ్చేదాకా, ఆయన బహుమతిగా ఇచ్చేదాకా రాజాగారు వచ్చి ఏది మంగళసూత్రం అంటే అప్పుడు ఈవో గారు స్పందించి అప్పుడు తీసుకొచ్చి ఇవి అమర్చడం జరిగింది. కావాలంటే మీరు 2 గంటల ముందు ఫోటోలు చూడండి, తర్వాత ఫోటోలు చూడండి. అంటే వీళ్ళు ఒక లిస్టు ప్రకారం కూడా ఏది ఫాలో అవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎట్ట పడితే వాళ్ళకి ఇష్టం, ఎవరు అడగకూడదు వాళ్ళని. మరి ఈవోనైతే ఎవరు ప్రశ్నించకూడదు.
ప్రశ్నించకూడదు, ఆయన ఏం అడగకూడదు. అడిగితే ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది, సమాధానం కూడా చెప్పలేడు ఈవో. అదేవిధంగా మనకి దివిటీలు, దివిటీలు అనేది వెంకటేశ్వర ప్యాలెస్ కాడి నుంచి దివిటీలు అమ్మవారి దగ్గర తీసుకోవడం వాడికి దివిటీలు అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెడతారు. ఈ సంవత్సరం ఎక్కడా కూడా దివిటీలు అనేది పెట్టలా. ఇంకొకటి, పాసులు గతంలో కన్నా సామాన్య భక్తులకి మామూలుగా 500 రూపాయల టికెట్, దాని మీద కొంత అసంతృప్తి అయితే జనాభాలో వచ్చింది. ఎందుకంటే ఒక 200, 150, 300 టికెట్ అయితే బాగుంటుంది, కానీ 500 చేసినందువల్ల చాలామంది భక్తులు అసహనం గురయ్యారు. అదేవిధంగా చాలామంది భక్తులకి ఈసారి పోయినసారి కన్నా దర్శనం బాగైనా, విఐపీ ముసుగులో చాలామంది అధికారులు కూడా కనీసం 100,000 రూపాయలు శాలరీలు తీసుకున్న వాళ్ళు కదా పాసులు చూపించేసి మేము అధికారం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి దర్శనాలు చేసుకున్నటువంటి అయితే అన్నీ కూడా చాలా చూసాం మనం. అంటే ఇటువంటివన్నీ కూడా రాబోయే జాతరకి మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ట్రాక్టర్ బయలుదేరింది అమ్మవారిని పెట్టేటప్పుడు, అమ్మవారు ట్రాక్టర్ బయలుదేరి ట్రాక్టర్ మీద ఎందుకు పెట్టడం, అమ్మవారికి రథం ఉంది, ఆ రథానికి తాడు కట్టి సాంప్రదాయబద్ధంగా లాగుతారు. ఎవరు ముక్కుపుడి వాళ్ళు ప్రతి వల్ల ఆ దారం దగ్గరికి వెళ్ళి లాగటం అనేది సాంప్రదాయం. ట్రాక్టర్కి దారం కట్టి దాన్ని లాగటం ఏందో మాకు అర్థం కాలేదు. ఇంకోటి మొత్తం కూడా మన ట్రాక్టర్ హైట్ చూసుకుంటే 15 అడుగులు ఉంది. అంటే మిద్ది మీద ఉండే వాళ్ళకి ఎవరు కూడా అమ్మవారి దర్శనం సక్రంగా జరగలా. ఎవరైతే ముందుకి రోప్ కాడికి దగ్గరికి వెళ్ళారో వాళ్ళకు మాత్రమే తల వరకు కనపడింది, కానీ పైన ఎవరన్నా కొన్ని అప్ప పైన స్టేజీలో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అమ్మవారు సక్రంగా కనపడలేదు. ప్రజలు చాలామంది ఆ విషయాన్ని చర్చించుకున్నారు. ఎందుకంటే రథం అనేది నువ్వు హైట్ తగ్గించు, రథాన్ని పెట్టి నువ్వు హైట్ తగ్గించి నీకేదన్నా పత్రికా మన కరెంటు వైర్స్ ఏమన్నా తగులుతాయనుకున్నప్పుడు దాన్ని తగ్గించి నువ్వు తీసుకురావాలి. కానీ సాంప్రదాయం తొంగలు దొక్కేసి చిన్న ట్రాక్టర్ పెట్టేసి మిద్దిల మీద మేడల మీద కొన్ని 100,000 మంది జనాభా ఎక్కువంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఒక దర్శనంగా భాగ్యం కలగకుండా చేయడం చాలా దారుణమైన విషయం. ఇంకోటి కొత్త సాంప్రదాయం ఏంటంటే, పోలీసు వారు రోప్ పట్టుకున్న వాళ్ళందరూ కొట్టారు. లాగాలనుకున్న వాళ్ళని దగ్గరికి పోయిన వాళ్ళని మీరు లాఠీ చార్జ్ చేయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి పోలేరమ్మ బయలుదేరి వచ్చింది, పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత పోలేరమ్మకి వీళ్ళేంది ఆరతీయడం పోలీసులు అనేది కొత్త సాంప్రదాయమా? అంటే ఎస్పీ ఉండొచ్చు, డిఎస్పీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దండం పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు నా ఇంటికాడికి వస్తుంది, నేను ఆరతీయాలంటాను, రేపు నేను గొడవ చేస్తాను, అది కరెక్ట్ కాదు కదా. అంటే కొత్త సాంప్రదాయం పోలీసు వాళ్ళు ఆరతీయాలి అంటే మా పోలీస్ స్టేషన్ ముందు మనం చూసుకున్నాం బొమ్మను ఎత్తడమే లేటు, బొమ్మను తీసుకురావడంలో లేటు. అదేవిధంగా దింపుడుకి వెళ్ళాం. అసలు పెద్దోళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారంటే అమ్మవారిని విరూపణ చేసేదానికి అక్కడ దింపుడుకి వెళ్ళాలి. ఆ దింపుడు కళ్ళలో నుంచి అక్కడి నుంచి రథంలో నుంచి ట్రాక్టర్లోకి మార్చి వస్తువులన్నీ పంచనామా చేసుకొని వస్తువులన్నీ ఈవోలు కలెక్ట్ చేసుకొని తర్వాత వెళ్తుంది. కానీ నేరుగా తీసుకెళ్ళిపోవటం, ఎక్కడా కూడా బండలు ఇగిపోవటం, కాలువల మీద జనాభా కాలువలో పడిపోవటం, చాలామందికి దెబ్బలు తగ్గటం, ఈ లాఠీ చార్జ్ చేయటం, ఆ బొమ్మను దించిన తర్వాత మట్టి పోలీసు వాళ్ళే వాళ్ళు పెరుక్కొని వెళ్ళిపోవటం, ఇటువంటివి చాలా దారుణమైన విషయాలు. అదేవిధంగా పారిశుద్ధ్యం, పాపం కమిషనర్ అయితే చాలా అద్భుతం, నేను సోపురు, నేను ఒక అద్భుతం, నేను ఒక వండర్ అంటాడు. కనీసం 4 రోజుల నుంచి 25 వార్డులో ఎక్కడా కూడా క్లీన్ చేసిన పాపాన్ని పోలా. అది దుర్వాసన, అమితమైన దుర్వాసన. అదేవిధంగా మనకి మలవలపేట జాతర జరిగినా క్లీన్ చేయలేదు, ఒక్క రాజవీధి క్లీన్ చేసి మేము మొత్తం రాష్ట్రం అంతా క్లీన్ చేసినని చెప్పాడు ఎవరు, మన కమిషనర్ గారు. అదేవిధంగా అదైతే కమిషనర్ గారికి శానిటరీ ఇన్స్పెక్టర్కి వీళ్ళిద్దరికి పడక వెంగడిగిరిని అశుభ్రంగా తయారు చేసి పెట్టారు వీళ్ళిద్దరికి పడకుండా. అదేవిధంగా మనం చూసుకుంటే జాతరలో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, మనకి బతుకు తీరం కోసం ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ బతుకు తీరం కోసం వస్తువులు, ఈ ట్యాటూలు వేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు బొమ్మలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేకపోతే జాయింట్ వీల్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు వెంగడీరికి దేనికి వస్తారు, 10 రూపాయలు మనం సంపాదించుకో వెళ్ళాలి ఈ ఊరికి వస్తే అని. కానీ వాళ్ళు ఏం చేశారు, గతంలో ప్రజాప్రతినిధి ఏం చేశాడు వాళ్ళకి తెలియదు. ప్రతిసారి వీళ్ళు చేసే పద్ధతి ఏంటంటే, ఆ జాయింట్ వీల్స్ అక్కడ దించుకున్న తర్వాత ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడి క్లీన్ చేసుకొని అటు దించిన తర్వాత ఈ విద్యుత్ శాఖకు కావచ్చు, మున్సిపాలిటీకి కావచ్చు, ఎవరైనా అధికారులు ఉండే పార్టీల్లో ఉండే వాళ్ళకు కావచ్చు, వీళ్ళు ఒక అర్జీ ఇచ్చుకొని పర్మిషన్ తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు కొత్తగా ఏంటంటే, మేము అడిగితే దానికి ఒక సమాధానం చెప్పాడు పాపం మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారు. ఏం చెప్పాడు, మేము
వెంకటగిరి ప్రజల భవిష్యత్తు కోసం పిల్లలు ఇట్టా ఇట్టా ఓగుతారు ముందుకి వెనక్కి, అప్పుడు వాళ్ళు అది ఏదన్నా అది బఫర్ జోన్ ముందు కిందకు పడిపోయాడు అనుకో, అది వెంకటగిరి జాతరకి అపరదృష్టి వస్తుంది, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము వాళ్ళకి ఇవ్వు, మేము కాలేజీ గ్రౌండ్లో పెట్టుకోమన్నా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం కమిషనర్ గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ, మీరు ఏ డేట్ ఇచ్చారో నోటీస్ నాకు తెలుసు, మీరు ఏ డేట్న అక్కడికి వచ్చి చెప్పారో నాకు తెలుసు. ఇంకోటి మీరు నిజంగా ఎత్తిచ్చాలా సిద్ధుడు, మీకు నిజంగా కానీ శుద్ధి ఉంటే మీకు మీరు పోలీసులను పెట్టి ఇమీడియట్గా అక్కడ తరలించవచ్చు కదా కాలేజీ గ్రౌండ్కి. మీకు బేరం కుదిరింది కాబట్టి పోలేరమ్మ జాతర తర్వాత మీరు ఇచ్చారు, మీకు బేరం బాగా కుదిరింది అందుకే పోలేరమ్మ జాతర అయిపోయిన తర్వాత జనాభా అంతా ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి అనుమతులు ఇచ్చి కనీసం వాళ్ళకి 10 లక్షల రూపాయలు లాస్ ఈరోజు వెంగడికి వచ్చిన దానికి. అదేమంటే మేము ఇప్పుతామంటే మీరు ఇప్పపాకండి, మాకు చెడ్డ పేరు వస్తుంది వెంగడగిరికి, మీరు జాతర అయిపోయిన తర్వాత తిప్పుకొని వెళ్ళండి అని చెప్పడం, సలహా ఇవ్వటం. కమిషనర్ గారు చూస్తే నేను నోటీసు ఆయన 21వ తేదీ డేట్ వేసి 28వ తేదీ నోటీస్ ఇస్తాడు, ఇది ఎక్కడ పద్ధతి ఇది నాకు అర్థం కావట్లేదు. వెంగడగిరికి వచ్చిన కడుపు కొట్టు కోసం వచ్చిన వాళ్ళని మీరు కడుపు కొట్టడం ఎంతవరకు సంబంధించి చెప్పండి. మీరు ఇవ్వకూడదు అనుకుంటే నిజాయితీగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీకు డబ్బులు ముట్టకపోతే మీరు ఇప్పించాలి కదా, మీకు డబ్బులు ముట్టాయి కాబట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా కొన్ని లోటుపాట్లు జాతరలో, ఇంకోటి జాతర లెక్కలు ఒక నెల లోపల నేను చెప్తానన్నాడు. గత 4 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ప్రతిసారి లెక్కలు అడుగుతుంది, ప్రతి సంవత్సరం అడుగుతుంది, ఏ లెక్క కూడా ఇంతవరకు ఈవో గారు ఇచ్చింది లేదు. రామ్ కుమార్ రాడ్డ ఆధ్వర్యంలో రేపు నెల లోపల వెంకటగిరి జాతర జమా ఖర్చులు చెప్తాడని చెప్పి నేను కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.